శ్రీ రాఘవేంద్ర స్వామి 428వ జన్మదిన వేడుకల్లో ఉత్సవాల సందర్భంగా శ్రీ మఠంలో పలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవారి వస్త్రాన్ని టీటీడీ డిపిటిఈఓ హరిణ తీసుకొచ్చారు. మఠాధికారులు సంప్రదాయబద్ధంగా వస్త్రం స్వీకరించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గల వారికి హెచ్హెచ్ శ్రీ స్వామీజీ శ్రీవారి వస్త్రం సమర్పించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి గవర మూల బృందావనానికి హెచ్ఎస్ శ్రీ స్వామీజీ మహా పంచామృతాభిషేకం నిర్వహించి ప్రాతకాల రథోత్సవాన్ని ప్రారంభించారు. నాదహారం ట్రస్టుకు చెందిన 350 మంది కళాకారులు రాయరుకు నాదహార సేవ చేశారు. ఈ పవిత్ర ఘట్టాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు.